ఈ దినం దివ్యపు జాపలను సమర్పించిన వారు అన్విత్ పాల్, ఆరన్ పాల్, మెల్లిన్ పాల్. దేవుని జ్ఞానం కొరకు సృజన్ ఘోష్ కుటుంబ సభ్యులు దేవుని చేసిన మేళ్లకు కృతజ్ఞతగా, తిమ్మాపత్తిని బాలస్వామి శౌర్యులు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా, వారి ప్రత్యేక తలపులు నెరవేరినట్లుగాను పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు శ్రీహర్షరావు రాసిన ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, సోనీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, అంతోనీ చంద్రనీల పావని అతని కుటుంబ సభ్యులు జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతగా, మరియు ఆర్థిక సమస్యల నుండి విడుదల. సిస్టర్ స్వర్ణ గారికి జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను, ఆమెకు మంచి ఆరోగ్యము, ప్రభు ఆమెకు తోడుగా ఉండి ఆమె కష్టాలను భరించడానికి కావాల్సిన శక్తిని స్వస్థతను ప్రసాదించమని. తుమ్మ కస్బారెడ్డి ఉర్సుల కుటుంబం జేసు తిరుహృదయంకు సమర్పిస్తూ దేవుని దీవెనల కొరకు, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్బారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, తిరుమల రెడ్డి, సుధాకర్ మరియు కవిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా, ఏర్వ ఫాత్మా మేరీ కుటుంబం అన్ని బంధకాల నుండి విడుదల, వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగాను కృతజ్ఞతగా, ఏరో శ్రీవారెడ్డి, మేరీ ప్రశాంత్ రెడ్డి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా, ప్రశాంత్ రెడ్డికి ఐఎల్స్లో మంచి మార్కులు సాధించినట్లుగాను ఈ తలంపులన్నీ ప్రభు సమర్పించి వారి కోసం ప్రార్థించుదాం. నిఖిల జాతులారా, చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకించి 10 గంటలకు జరగబోయేటువంటి దివ్య బలి పూజలో మనము జేసునాథుని తిరుహృదయ పండుగను మరి ఒకసారి కొనియాడబోతూ ఉన్నాము. ఈ పండుగ శుక్రవారం నాడు వచ్చింది, కానీ ఆదివారం అయితే మన సెంటర్కు అనేక మంది ప్రజలు వస్తారు. కావున ఈరోజు 10 గంటల పూజలో ఆ పండుగను మనము జరుపుకోబోతూ ఉన్నాము. మరి ప్రత్యేకించి మీ కుటుంబాలను ఆ జేసునాథుని తిరుహృదయమునకు అర్పించి ప్రార్థించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇది 10 గంటల పూజలో జరుగుతుంది కాబట్టి వీలున్నటువంటి వారు ఇక్కడికి వచ్చి
మరి పండుగలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందండి. వీలు లేనటువంటి వారు ఆన్లైన్లో మరి ఆ ప్రోగ్రాము ప్రసారితమవుతుంది కాబట్టి మన డివైన్ ముత్తంగి ఛానల్లో వీక్షించి మీ యొక్క కుటుంబములను ఆ ప్రభుని యొక్క తిరుహృదయమున కర్పించుకొని ప్రార్థించుకోగలరు. ఇది 10 గంటలకు జరిగేటువంటి పూజలో జరుగుతూ ఉంటుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, 13వ సామాన్య ఆదివారంలో మనము ప్రవేశించి ఉన్నాము. ఈరోజు మనము దైవ పిలుపును గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాము. క్రీస్తు ప్రభుని అనుసరించటం ఒక దైవ పిలుపు, ఒక దివ్యవరం. అంతేకాదు క్రీస్తు ప్రభుని అనుసరించటము ఒక ఛాలెంజ్, ఒక సవాలు కూడా. మరి ఈ సవాలును, ఈ ఛాలెంజ్ను స్వీకరించేటువంటి వారు తమలోని పాపాలను, పాపకారాలైనటువంటి సమస్తాన్ని వదులుకోగలగాలి. తమది అనుకున్నటువంటి సమస్తాన్ని వదులుకొని చిత్తశుద్ధితో, అంకిత భావంతో క్రీస్తు ప్రభువుని సేవించగలగాలి. అంకిత భావంతో క్రీస్తు ప్రభుని అనుసరించేవారికి, చిత్తశుద్ధితో ప్రభువుని సేవించేవారికి దైవరాజ్యంలో స్థానం లభిస్తుంది. దీని ప్రభువారే చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. వారికి దేవుని సన్నిధానములో నిత్య జీవ భాగ్యం ప్రాప్తిస్తుంది. తనను అనుసరించే శక్తిని సాక్షాత్తు క్రీస్తు ప్రభువే తన దివ్య శరీర రక్తముల ద్వారా మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధితో, అంకిత భావంతో తనను సేవించేటువంటి సదవకాశాన్ని క్రీస్తు ప్రభు స్వయంగా తానే అనుగ్రహిస్తున్నాడు. దేవుని పిలుపు గురించి ఈనాటి పట్టణంలో ధ్యానించుకుంటూ మనము ప్రసంగం సమయంలో లోతుగా ధ్యానించుకుందాం. మరి దివ్య బలి పూజలో పాల్గొనే ముందు పాల్గొంటున్నటువంటి మనము పవిత్రమైనటువంటి హృదయాలతో, పరిశుద్ధమైనటువంటి హృదయాలతో ఈ పరమ పవిత్ర దివ్య బలిలో పాల్గొనటానికి యోగ్యులు మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, అందరము కలిసి ఆ సర్వేశ్వరుని మహిమపరచుకుందాం, ఘనపరచుకుందాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడు ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు.
మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎలీషా లేచి ఏలియాను వెంబడించి అతని శిష్యునిగా ఉండిపోయెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము మరియు 19వ వచనము నుండి 21వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19:16-19-21. ప్రభు ఏలియాతో ఇట్లనెను, నింషీ కుమారుడైన యోహోను ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపము. అబెల్మే హోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకించము. ఏలియా అక్కడ నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దిన్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంటబడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకొని వచ్చెను, అటు పిమ్మట నిన్ను అనుసరించెదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపట్టలేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యని వంట చెరుకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము మరియు 13వ వచనము నుండి 18వ వచనము వరకు. సహోదరులారా, స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను. కనుక దృఢముగా నిలబడుడు, బానిసత్వము అనుకాడిని మరలా మీపై పడనీయకుడు. సహోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి, కానీ ఈ స్వేచ్ఛ మీరు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూచుకొనుడు. కానీ ఒకరిని ఒకరు ప్రేమతో సేవకులుగా నుండుడు. ఏలయనా, ధర్మశాస్త్రమంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అను ఒక్క మాటలో నెరవేరుచున్నది. కానీ మీరు ఒకరిని ఒకరు కరచి దిగమ్రింగినచో ఒకరిని ఒకరు సర్వనాశనము చేసుకొందురేమో. జాగ్రత్త సుమా. నేను చెప్పునది ఏమనా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు ప్రయత్నింపకుడు. ఏలయనా, శరీరము కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధముగా నుండును. ఆత్మ కోరునది శరీరము కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండింటికి బద్ధ వైరము. అందువలన మీరు చేయగోరుదానిని చేయలేకున్నారు. కానీ ఆత్మయే మిమ్ము నడిపించినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
సువిశేషములోనీ భాగము ప్రభువానికు మహిమ కలుగును గాక. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి 62వ వచనం వరకు. రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 9 verses 51 to 62. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకై అభిముఖుడై తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరుప ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి. కాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి, ప్రభువు, మేము ఆకాశము నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనము చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను. అంతట వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. అటలు వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన మరి ఒకనితో, నన్ను అనుసరింపుము అని అడిగెను. అందుకు అతడు, ప్రభు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము అనిను. మరి ఒకడు యేసుతో, ప్రభు, నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబము వారికి చెప్పి వచ్చేదను సెలవిండు అని పలికెను. యేసు వానితో, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడునూ దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనిను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫిలాసఫర్ సోక్రటీస్, గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్, తత్వవేత్త, ఆయన దగ్గరకు కొంతమంది యువకులు వచ్చి, మమ్మల్ని కూడా మీ శిష్య బృందంలో చేర్చుకోండి, మేము కూడా మీకు శిష్యులుగా ఉంటాము అంటున్నారు. అయితే సోక్రటీస్ గారు వారితో ఏమంటున్నారంటే, ఫస్ట్ మీరందరూ ముందుగా వెళ్ళి అక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి కొలను దగ్గరకు వెళ్ళి ఆ కొలనులోనికి వంగి చూడండి, మీకు ఏం కనిపిస్తుందో వచ్చి నాతో చెప్పండి అని ఆ యువకులతో అన్నారు. ఆ యువకులంతా కూడా ఆ కొలను దగ్గరికి వెళ్ళారు. మరి పక్కనే ఉన్నటువంటి సోక్రటీస్ శిష్యుడు అంటూ ఉన్నాడు, అదేమిటి గురువు గారు, మరి వాళ్ళంతా మీకు శిష్యరికం చేద్దామని వస్తే మీరేంది వాళ్ళని కొలనులోకి చూసి రమ్మని పంపించారు అని అడిగితే, ముందు వాళ్ళని చూసిరాని తర్వాత చెప్తానని చెప్పాడు. అయితే ఆ యువకులందరూ కూడా కొలను దగ్గరికి వెళ్ళారు, తొంగి చూసి తిరిగి వచ్చారు. సోక్రటీస్ అంటున్నారు, ఇప్పుడు ఏం చూశారో, కొలంలో మీకేం కనిపించిందో చెప్పండి అన్నప్పుడు,
ఆ యువకుల్లో చాలా మంది ఒక్కడు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా కొలంలో నా ప్రతిబింబాన్ని నేను చూశాను, నా మొహాన్ని నేను చూశాను అని చెప్పారు. కానీ వారిలో ఒక యువకుడు మాత్రము నాకు మాత్రం గుంపులు గుంపులుగా ఈదుతున్నటువంటి చేపలు కనిపించాయి గురువుగారు అన్నాడు. సోక్రటిస్ ఆ ఒక్క యువకుడిని మాత్రమే తన శిష్యుడిగా చేర్చుకొని మిగతా వారిని అందరినీ పంపివేసినప్పుడు మరి సోక్రటిస్ శిష్యుడు ఆశ్చర్యపోతూ అడిగాడట, ఇదేంటి గురువుగారు వారిని అందరిని పంపించారు, ఈ వ్యక్తిని మాత్రం ఉంచుకున్నారు అన్నప్పుడు సోక్రటిస్ చెప్పినటువంటి ఒక మాట, కొలనులో తమ ముఖాలను తప్ప ఇతరత్రా దేనిని చూడలేని వారు ప్రపంచంలో తమను తాము తప్ప మరి దేనిని ప్రేమించలేని అహంభావులు, అహంభావం గలవాళ్ళు నా శిష్యులు శిష్యులుగా పనికిరారన్నారట. కొలనులో తమ ముఖాలను తప్ప ఇతరత్రా దేనిని చూడలేనటువంటి వారు ప్రపంచంలో తమను తాము తప్ప మరి దేనిని ప్రేమించలేనటువంటి అహంభావులు, అహంభావం గలవాళ్ళు నా శిష్యులుగా పనికిరారు అంటున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము దైవ పిలుపు గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. మొదటి పట్టణంలో ఏలియా ఎలీషాల వృత్తాంతాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. ఏ విధముగా ఎలీషాను దేవుడు ప్రవక్తగా అతన్ను ఏలియా ద్వారా పిలిచి అభిషేకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము చదువుకుంటూ ఉన్నాము. ఏలియా తరువాత ఏలియాకు బదులుగా మరి ప్రవక్తగా దేవుని తరపున ప్రజలకు దేవుని యొక్క సందేశమును వినిపించటానికి దేవుడు ఎలీషాని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు? 12 ఎరకలతో దుక్కిదిన్నిస్తూ ఉంటే ఎలీషా ఆయన వెనుకగా వచ్చి ఆయన పైన ఎలీషా పైన తన యొక్క అంగీని కప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎలీషాతో ఏం చెప్పటం లేదు, నిన్ను ప్రభు ప్రవక్తగా నియమిస్తున్నాడు, నన్ను వెంబడించు, నాకు శిష్యుడిగా చేరు, ఏలియా ఏమి చెప్పటం లేదు. కానీ ఎప్పుడైతే ఏలియా యొక్క అంగి ఎలీషాను తాకిందో ఆ అంగి తన మీద వేసినటువంటి వాడు ఏలియా ప్రవక్త అని గుర్తించాడో ఎలీషాకు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఎందుకంటే ప్రవక్తలు కూడా తమ తర్వాత ప్రవక్తలను ఇలానే అనాటి కాలంలో వారు అభిషేకించేటువంటి వారు. దేవుడు తన కార్యాన్ని ఈ విధముగా కొనసాగిస్తూ ఉండేవాడు ప్రవక్తల ద్వారా. ఒక ప్రవక్త వేరొక వ్యక్తి మీద ఇలా నిలువుట తమ యొక్క అంగిని వేయటం కానీ లేకపోతే నూనెతో అభిషేకించటం కానీ ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి అర్థం ఏమిటంటే వారిని ఫాలో కావాలి, ప్రభు వారిని తమ యొక్క దేవుని యొక్క ప్రవక్తగా తన యొక్క ప్రవక్తగా అభిషేకిస్తున్నాడని వారు గ్రహించాలి. ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి పారంపర్యము. మరి ఏలియా ఎప్పుడైతే ఎలీషా మీద తన అంగీని వేస్తూ ఉన్నాడో వెంటనే ఎలీషా తన యొక్క పిలుపును తెలుసుకుంటూ ఉన్నాడు. దేవుడు నన్ను తన యొక్క ప్రవక్తగా నియమిస్తూ ఉన్నారు అని చెప్పి ఎలీషా దేవుని యొక్క పిలుపును గ్రహిస్తూ ఉన్నాడు. వెంటనే వెనుకకు తిరిగి ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని వస్తానంటున్నాడు. తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని వస్తానంటున్నాడు. అందుకు ఎలియా అంటూ ఉన్నాడు, నేను నీకు అడ్డుపడటలేదు కదా, నేను నీకు అడ్డుపడట్లేదు కదా అంటున్నాడు. చూడండి ప్రియులారా, అంటే దాని యొక్క అర్థము సరే పో నీ తల్లిదండ్రులకు చెప్పిరా పో అని కాదని మాత్రం అర్థం కాదండి. ఏలియా అంటున్నాడు, నేను నీకు అడ్డుపడటం నాకు నేనుగా నీకు నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులు చూడటానికి అడ్డుపడటం లేదు, కానీ నిన్ను పిలిచిన వాడు నేను కాదు, నిన్ను పిలిచిన వాడు సర్వశక్తి సంపన్నుడైన యావే దేవుడు, నిన్ను పిలిచిన వాడు యావే ప్రభు, నిన్ను పిలిచిన వాడు నేను కాదు, నేను నీకేం అడ్డు చెప్పటం లేదు, నిన్ను పిలిచిన వాడు మాత్రం నేను కాదు.
మనం గమనించినట్లయితే ఎలీషా తన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని తిరిగి వచ్చి ఏలియాను ఫాలో అయినట్లు వెంబడించినట్లు లేదండి, వ్రాయబడి లేదు. ఏలియా ఏం చేస్తున్నాడు, ఎలీషా ఏం చేస్తున్నాడు, ఏలియా యొక్క అంతరార్థాన్ని, ఏలియా చెప్పినటువంటి మాటల యొక్క అంతరార్థాన్ని గ్రహించి తన తల్లిదండ్రుల దగ్గరకు ఇంటికి తిరిగి వెళ్ళి సెలవు తీసుకోవటం లేదండి. వెంటనే ఏం చేస్తున్నాడు, దుఃఖదూనుతూ ఉన్నాడు కదా, వెంటనే అరక కొయ్యనే వంట చెరుకుగా వాడి రెండు ఎద్దులను మరి కోసి వండి తనతో పాటు ఉన్నటువంటి అనుచరులకు వడ్డించి వారు భుజించిన పిమ్మట ఏలియాకు శిష్యుడై ఏలియాతో పాటే వెళ్ళి ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసినని మనం చదువుకుంటున్నాం. ఎలీషా వెంటనే దేవుని యొక్క పిలుపును గ్రహించి మొదట తనకు ఆలోచన వచ్చినా కానీ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి సెలవు తీసుకుని వచ్చి వెంబడించాలని ఆలోచన వచ్చినా కానీ ఏలియా యొక్క మాటలను అర్థం చేసుకొని దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకొని తన ఇంటికి వెళ్లకుండా వెంటనే తనకున్నటువంటి సమస్తమును ఆ పొలములోనే వదిలిపెట్టి తన అరకలను కూడా వదిలిపెట్టి వెంటనే వచ్చి ఏలియాను అనుసరిస్తూ ఉన్నాడు ఎలీషా. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా ముగ్గురు వ్యక్తుల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను మేము అనుసరిస్తాము, మీరెక్కడికి వెళ్ళినా అనుసరిస్తాము. ఒక వ్యక్తి, మీరెక్కడికి వెళ్ళినా అనుసరిస్తాము అన్నాడు. రెండో వ్యక్తిని ప్రభువే పిలుస్తున్నాడు నన్ను అనుసరించమని. మూడో వ్యక్తి కూడా నేను మిమ్మల్ని అనుసరిస్తానంటున్నాడు. వీరి ముగ్గురు గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు పిలిచిన వారి నుండి ఆశించేది కమిట్మెంట్. తెలుగులో నాకు ఈ మాటకు అర్థం ఏందో నాకు అర్థం కాక నేను గూగుల్లో చూశాను కమిట్మెంట్ తెలుగులో ఏమంటారో, కానీ దానికి అర్థము నిబద్ధత అని గూగుల్ ట్రాన్స్లేట్ చేసింది. అది ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి పదమో నాకు తెలియదు. కమిట్మెంట్, ఇంగ్లీష్లో కమిట్మెంట్, మన నుంచి ఆశించేది కమిట్మెంట్, ఆ ఫెయిత్ఫుల్నెస్, ప్రామాణికముగా ఉండటము, దేవునికి ప్రామాణికముగా ఉండటము. క్రీస్తు ప్రభుని అనుసరింపగోరేటువంటి వారు తమకున్నటువంటి సర్వస్వాన్ని వదిలిపెట్టి, ఇహలోక సుఖాలను కూడా వదిలిపెట్టి క్రీస్తు ప్రభుని అనుసరించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి వ్యక్తి అంటున్నాడు ప్రభుని దగ్గరకు వచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్ము వెంబడింతును. మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్ము వెంబడింతును అన్నప్పుడు ప్రభు ఒక గట్టి సమాధానం చెప్తూ ఉన్నారండి. ఏమంటూ ఉన్నారు, నక్కలకు బొరియలు కలవు, ఆకాశ పక్షులకు గుళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడు తలదాచుకునుటకు ఇసుమంతైనను తావులేదు అంటున్నాడు. దీని యొక్క అర్థం ఏమిటి, యేసు ప్రభు అన్నటువంటి మాటలకు అర్థం ఏమిటంటే, మనము సమయలు గ్రంథంలో చదువుకుంటూ ఉంటాము, దేవుడు మనుషుల యొక్క హృదయాలను ఎరిగినటువంటి దేవుడు. ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో ప్రభుని అనుసరింపగోరుతూ ఉన్నాడో క్రీస్తు ప్రభునికి వెంటనే అర్థమైపోయిందండి. క్రీస్తు ప్రభునికి వెంటనే అర్థమైపోయింది. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, నక్కలకు బొరియలు కలవు, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకున్నటకు ఇసుమంతైనా చోటు లేదంటూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి రోమా సైనికులను, మరి యూదా రాజ్యాన్ని రోమన్లే ఆనాటి కాలంలో పాలిస్తూ ఉండేవారు కాబట్టి రోమా సైనికులు ఉండేవారు. మరి వీరు యూదా ప్రజ కాని వారు కాబట్టి, వేరొక ప్రాంతం నుంచి వచ్చిన వారు కాబట్టి రోమా సైనికులను ఆకాశ పక్షులు అనేవాళ్ళు. తరువాత హేరోదు అతని యొక్క అనుచరులు కొంచెం కన్నింగ్గా వ్యవహరిస్తారు కాబట్టి మరి హేరోదు అనుచరులను నక్కలు అనేటువంటి వారు ఆ సమయంలో, ఆ కాలంలో హేరోదు అనుచరులను నక్కలు అనేటువంటి వారు.
ప్రభు అన్నటువంటి మాటలకు సారాంశం ఏమిటంటే నక్కలకు బొరియలు కలవు, హేరోదును అనుసరించేటువంటి వారికి ఉండటానికి స్థలం ఉన్నది, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, రోమా సైనికులకు కూడా ఉంటానికి ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి ఇస్తమంత స్థలము కూడా లేదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ప్రభు చెప్పినటువంటి మాటలకు అర్థం అంటే రోమా సైనికులు, హేరోదులు, హేరోదు అనుచరులు పేరు ప్రఖ్యాతలు గలవారు, గొప్ప పేరున్నటువంటి వారు. వారిని అనుసరిస్తే, హేరోదును కానీ రోమా సామ్రాజ్యం కానీ అనుసరిస్తే ప్రజలకు కొదువ ఉండదు. కానీ క్రీస్తు ప్రభుని అనుసరించేటువంటి వారికి వారు దేవుని మీదనే ఆధారపడాలి, వారి సర్వస్వం దేవుడై ఉండాలి. ప్రభు ఆ వ్యక్తిలోని యొక్క మనస్సును గ్రహించారు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించారు. అతను ప్రభుని అనుసరించాలి అనుకుంటున్నది పేరు ప్రఖ్యాతల కోసం. క్రీస్తు ప్రభుని కూడా ఆనాటి కాలంలో పేరు ప్రఖ్యాతలు ఉండేవండి, అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉండేవారు, ఆయన బోధలు వింటూ ఉండేవారు. పేరు ప్రఖ్యాతల కోసం వచ్చాడు. క్రీస్తు ప్రభుని పూర్ణ మనస్సుతో హృదయముతో అనుసరించాలని కాదు, పేరు ప్రఖ్యాతలు. క్రీస్తు ప్రభుని అనుసరిస్తే ఆయన శిష్యుడిగా నాకు కూడా పేరు వస్తున్నటువంటి బహుశా ఒక అపోహ కాబోలు. ప్రభు మనుషులను ఎరిగిన వాడు కనుక ఆ హేరోదు వలే కాదయ్యా, ఆ రోమా సైనికుల వలే కాదు, క్రీస్తు ప్రభుని నన్ను అనుసరింప కోరువారు తమ సమస్తమును విడిచిపెట్టి నన్ను అనుసరించాలి. క్రీస్తు ప్రభుని అనుసరించేవారు కేవలము క్రీస్తు ప్రభుని మీదనే ఆధారపడి ఉండాలి. క్రీస్తు ప్రభుని మీదనే ఆధారపడి ఉండాలి, వారి సంపాదన మీద కాదు, వారి కుటుంబం మీద కాదు, క్రీస్తు ప్రభుని మీదనే, దేవుని మీదనే వారు ఆధారపడి జీవించాలి. రెండో వ్యక్తి అంటూ ఉన్నాడు, రెండో వ్యక్తికి ప్రభువే చెప్తూ ఉన్నాడు, నన్ను అనుసరింపుము అంటూ ఉన్నాడు, నన్ను అనుసరింపుము. అందుకు ఆయన నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చటకు సెలవిమ్ము అంటూ ఉన్నాడు, తండ్రిని సమాధి చేసి వచ్చటకు. చూడండి ప్రియులారా, కొంతమంది ప్రభువు పిలిచినప్పుడు ఏ విధముగా చేతులారా ప్రభుని యొక్క పిలుపును కోల్పోతూ ఉన్నారో. ఈ వ్యక్తి అంటున్నాడు నేను తండ్రిని సమాధి చేసి వచ్చటకు సెలవిమ్ము అంటున్నాడు. మనము ఆ వ్యక్తి యొక్క తండ్రి మరణావస్థలో ఉన్నట్లు కానీ మనము చదువటం లేదండి. ఇక్కడ తండ్రిని సమాధి చేసి వస్తాను అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే నా తండ్రి చనిపోయిన తర్వాత, నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, నా బరువు బాధ్యతలన్నీ కూడా తీరిపోయిన తర్వాత, అప్పుడు ఆలోచిస్తాను మిమ్మల్ని అనుసరించటానికి, అప్పుడు ఆలోచిస్తాను అంటూ ఉన్నాడు. అందుకే ప్రభు గట్టిగా సమాధానం చెప్తున్నారు. మనము అనుకోవచ్చు ఏంది ప్రభు ఇంత గట్టిగా సమాధానం చెప్తున్నారు, మృతులు తమ మృతులను సమాధి చేయనిము, ఏంటి ప్రభుకి మనసు లేదా ఇలా చెప్తూ ఉన్నారు అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ వ్యక్తి ఏమంటూ ఉన్నాడు, ఎక్స్క్యూజెస్, దేవుడు పిలిచినప్పుడు ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉన్నాడు. నేను నా బాధ్యతలన్నీ కూడా తీరిపోయిన తర్వాత, నా తల్లిదండ్రులను సమాధి చేసి నా బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను మిమ్మల్ని అనుసరించటానికి. ప్రభువు పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను అనుసరించాలి. శిష్యులు అదే చేస్తూ ఉన్నారండి. మూడో వ్యక్తి కూడా యేసు ప్రభుతో అంటూ ఉన్నాడు, నేను మిమ్ము అనుసరింతును కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వచ్చేదను నాకు సెలవిండు అంటూ ఉన్నారు. మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి ప్రభు ఏమంటూ ఉన్నారు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడంటూ ఉన్నాడు. ఒక పని మొదలుపెట్టి వెనుకకు చూచువాడు, దేవుని యొక్క సేవ చేయటానికి వచ్చి వెనుకకు చూచువాడు ఆయన యొక్క పనికి యోగ్యుడు కాడు అని చెప్తున్నారు. శిష్యులు కూడా ఏ విధముగా ప్రభు పిలుస్తూ ఉన్నారు వారిని, చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు పేతురు గారిని పిలుస్తూ ఉన్నాడు. వెంటనే ఏం చేస్తూ ఉన్నారు శిష్యులు, పేతురు తన తండ్రిని వదిలిపెడుతూ ఉన్నాడు, ఆ వలను అక్కడే వదిలిపెడుతూ ఉన్నాడు, తన జీవనాధారమైనటువంటి ఆ యొక్క పడవను కూడా అక్కడే వదిలిపెట్టి శిష్యులు కూడా ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు.
మత్తయ్య గారు సుంకపు బల్లకడ కూర్చొని ఉంటే అక్కడికక్కడే వదిలిపెట్టి వచ్చేస్తూ ఉన్నారు. వారు మరేమీ ఆలోచించటం లేదు, నా తల్లిదండ్రులని, బంధుమిత్రాదులని, నా జీవనోపాధి అని దేని గురించి వారు జంకకుండా వెంటనే తమ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నారు శిష్యులు. ప్రభు కోరుకుంటున్నది కూడా అదే, క్రీస్తు ప్రభుని అనుసరించేవారు తమ యొక్క సమస్తమును వదిలిపెట్టి, ఈ లోక సుఖాలను వదిలిపెట్టి క్రీస్తు ప్రభుని అనుసరించాలి, క్రీస్తు ప్రభుని అనుసరించాలి. మనము గమనిస్తే ప్రియులారా, దేవుడే శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు, ప్రభువే శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు, వారిని పిలుస్తూ ఉన్నారు నన్ను అనుసరింపు అని. దేవుడే ప్రజలను తన సేవ కొరకై ఎన్నుకుంటారు. అందుకే యోహాను సువార్త 16వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకుంటిని. మీరు నన్ను ఎన్నుకొనడం లేదు కానీ నేనే మిమ్ము ఎన్నుకుంటిని అంటూ ఉన్నారు. దేవుని యొక్క పిలుపు లేనిదే ఒక వ్యక్తి సేవ చేద్దాము అని వచ్చినా కానీ వెనుకకు తిరిగి వెళ్ళిపోతాడు. దేవుని యొక్క పిలుపు ఉంటే దేవుని యొక్క సేవలో అతను కొనసాగుతాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో మనము చదువుకుంటే, శిష్యులు ప్రభువును అడుగుతున్నారు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాము కదా, మరి మాకు మీరిచ్చేటువంటి బహుమతి ఏమిటి? అప్పుడు ప్రభువు చెప్తున్నారు, నా నిమిత్తము గృహములను కానీ సోదరులను కానీ సోదరులను కానీ తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లలను కానీ భూములను కానీ త్యజించిన ప్రతి వాడును 100 అంతలుగా పొంది నిత్య జీవమునకు వారసుడగును. ప్రైజ్ ద లార్డ్. ప్రభుని అనుసరించేటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి బహుమతి ఏమిటి? ఈ లోకంలోనే వారు కోల్పోయిన దాన్ని 100 అంతలుగా పొందుతారు, వారు నిత్య జీవమునకు వారసులగుతారు. వారికి ఆల్రెడీ గ్యారంటీడ్ నిత్య జీవానికి వారు వారసులగుతారు. ప్రియులారా, దేవుడే కొంతమందిని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు కొన్నిసార్లు మన సొంత ప్రయత్నాలు, దేవుని యొక్క పిలుపును అడ్డుకోవటానికి ఎన్ని సొంత ప్రయత్నాలు చేసినా కానీ వల్ల కావండి. కొన్నిసార్లు మనం కొన్ని ప్రవక్తల జీవితాల్లో మనం గమనిస్తే, మోషే చాలా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను బండనాలకు గలవాణ్ణి, నేను నాకు మాటలు మాట్లాడటానికి కూడా రావు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నేనే నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, ఏం మాటలు మాట్లాడాలో నేనే నీకు నేర్పిస్తాను. మనిషిని మూగవాణి గాను చెవిటివాణి గాను వినికిడి ఉన్నగాని గాను వినికిడి లేనివాణి గాను చేసినది ఎవరు? నేను కాదా? మరి అటువంటి దేవుణ్ణే నేను పిలుస్తున్నా కదా, నీకేంటి భయం, నేను నీకు తోడుగా ఉంటాను కదా అని ప్రభువే మోషేని, మోషే కాదనుకున్నాడు అయినా సరే మోషేని పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిలుపును మోషే అంగీకరిస్తూ ఉన్నాడు. యిర్మీయా, అయ్యా నేను బాలుడను అని ఎక్స్క్యూజెస్. కానీ ప్రభుని యొక్క పిలుపు ఉంటే, కొన్నిసార్లు ప్రభు ఒక మనిషిని గట్టిగా పట్టుకుంటే దేవుడు వదలడండి, దేవుడు వదలడు. ప్రే దేవుని బిడ్డలారా, ప్రభుని అనుసరించేటువంటి వారికి దేవుడు ఈ లోకంలోనే వారు కోల్పోయిన దానిని 100 అంతలుగా వారికి అనుగ్రహించి నిత్య జీవన భాగ్యమును వారికి కల్పిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులము. ఏ విధముగా మనము క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా అవుతూ ఉన్నాము? జ్ఞానస్నానం ద్వారా మనమందరము కూడా క్రీస్తు ప్రభునికి శిష్యులుగా మారుతూ ఉన్నాము. మరి మనమందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా మన గురువు అయినటువంటి క్రీస్తు ప్రభునికి మనము చూపవలసినటువంటి కమిట్మెంట్, ఆ ప్రామాణికత్వమును మనము చూపిస్తూ ఉన్నామా? క్రీస్తు ప్రభునికి తగినటువంటి శిష్యులుగా మనము జీవిస్తూ ఉన్నామా? మనము క్రీస్తు ప్రభునికి తగిన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు ప్రభునికి
ఈ లోకములో ఉన్నటువంటి సమస్త వస్తువుల కంటే సమస్త ప్రజల కంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థానముని ఇచ్చి దేవుని మీదనే మనము ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? మనము ధ్యానించుకుందాం. యేసు ప్రభువును అనుసరించేటువంటి వారు ప్రభువుకు లేని సమృద్ధి తమకు ఉండాలని కోరుకోరు, ప్రభువుకు లేని భద్రతను తమకు కల్పించుకోవాలని తాపత్రయపడరు. ప్రభువు వలె తాము తండ్రి దేవునిపై మాత్రమే ఆధారపడి జీవిస్తారు. యేసు ప్రభు శిష్యులు తమ జీవితాల్లో ప్రభువుకు పెద్దపీట వేస్తారు, తమను తాము స్వచ్ఛందంగా సంపూర్ణంగా సమర్పించుకుంటారు. తమను కన్నవారిని, తోబుట్టువులను, బంధుమిత్రాదులందరినీ ప్రభువుకే సమర్పిస్తారు. ప్రభువు మాట పాటిస్తారు. ముళ్ళు, రాళ్ళు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్ని ఉన్నా సరే ప్రభు బాటలోనే నడుస్తారు. లౌకిక బంధాలను తెంచుకోలేని వారు ప్రభువుతో అనుబంధాలను ఏర్పరచుకోలేరు. బలమైన ప్రభుబంధము లేని వారు తండ్రి దేవునితో నిత్య జీవానుబంధమును పెంపొందించుకోలేరు, నిత్యానంద భాగ్యాన్ని పొందలేరు. రక్షణ ప్రదాయకం కానీ ప్రభు శిష్యరికము వృధా ప్రయాసగా అటువంటి వారికి మిగిలిపోతుంది. కాబట్టి ఏ విధముగా మన శిష్యరికాన్ని మనము జీవిస్తూ ఉన్నామో ఈరోజు మనము ధ్యానించుకుంటూ మన యొక్క కుటుంబాలను ఆ ప్రభుని యొక్క తిరు హృదయానికి సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. అందరము లేచి నిలబడి మన యొక్క కతోలిక విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి కలాపితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మరున్న గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోంచు పిలాతుని ధిక్కారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానములను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యములు నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనుడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మాము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృణించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అర్నాల్ జాన్సన్ జోసఫ్ రెనాడమెస్కార్లతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఆ రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి నీ నామం పూజింపబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలయనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమును మనకు దయచేయునుగాక ఆమేన్ కింత నా హృదయని తాకినంత పరము వేడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత గోధుమ అప్పం ప్రభుని తనువుగా మారిన ఈవేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదయని తాకినంత పరము వీడియ పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత రసమే ప్రభుని రుదిరమై మారిన ఈ వేళ మహిమానితమైన అమృత రసమై అందే శుభవేళ నేనే పరవశించు వేళ ఏదో పులకింత నా హృదయని తాకినంత పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత
ఆత్మమ ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నతింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును అసుగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను హేరాళముగా ఆశీర్వదించి దీవించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించువు మా మరియా పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధ